नमस्कार सिटी तेलंगाना वार्ता की स्वागत ना पेर ममसा बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाईस्पीड इंटरनेट అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్ అటవీ అధికారి మధుసూదన్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో స్కూల్ విద్యార్థులు అధికారులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డివిజన్ అటవీ అధికారి మధుసూదన్ తెలిపారు. అడవులను కాపాడుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు ఎంతగానో మేలు చేసిన వారు అవుతామని అన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో చెట్లు నాటాలని అడవుల పెంపకం కోసం అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అటవీ దినోత్సవం మార్చి 21వ తారీఖు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డేగా మనం నిర్వహిస్తుంటాము. మన అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అడవులు క్షీణించడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ వీటిపైన ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ రోజున ఇలా జరుపుకోవడం జరుగుతుంది. ఆ పిల్లలు కూడా భావితరాలకు భవిష్యత్తు కాబట్టి వారిలో కూడా చైతన్యం తీసుకొని రావడానికి, వారి ద్వారా ప్రజల్లో మార్పు తీసుకొని రావడానికి స్కూల్ పిల్లల్ని కూడా ఇక్కడ చెన్నూరులో ఉన్నటువంటి ఆ చిన్న మనిషి పబ్లిక్ స్కూల్ పిల్లల్ని కూడా ర్యాలీగా తీసుకొని వెళ్ళి వాళ్ళని ఇప్పుడు ఆ కిష్టంపేటలో ఉన్నటువంటి చెన్నూరు వన విహార్ అర్బన్ పార్క్లో వాళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషను, తర్వాత ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ వీటి మీద పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు, తర్వాత వచ్చిన పిల్లలందరికీ రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన గోదావరి మంచినీరు అందించాలని ఎమ్మెల్యే దివాకర్ రావు సింగరేణి అధికారులకు సూచించారు. ఇటీవల గోదావరి మంచినీరు కలుషితంగా వస్తుండటంతో ఆయన సీతారాంపల్లి సింగరేణి ఇంటెక్వెల్ను సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి నది పరిశీలించారు. గోదావరి నుండి ఇంటెక్వెల్ ద్వారా కార్మిక వాడలకు సరఫరా అయ్యే పైప్లైన్లు, మోటార్లను ఆయన పరిశీలించారు. గోదావరి మంచినీరు కలుషితంపై ఆయన సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కలుషితం లేని నీటిని సరఫరా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, సివిల్ డీజీఎం శివారావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు రామిరెడ్డి, మహేందర్ రెడ్డి, నాసర్ చల్ల విక్రమ్ పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు జిఎం గారితో మున్సిపల్ పరంగా, మున్సిపల్ మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ కౌన్సిలర్స్, యూనియన్ పరంగా మన సురేందర్ రెడ్డి గారు, అన్నయ్య గారు, వీళ్ళు కూడా మరి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఆలోచన వారు మాట్లాడుతున్న సందర్భం ఉద్దేశం వల్ల నీటిలో ఐరన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇది ఇబ్బంది కలుగుతుందన్న మాట చెప్తున్నారు. దాంతో ఏది ఏమైనా ప్రజలకు ఏముంటుంది, కాస్త రంగు మారినా ఎవరు దాన్ని ముట్టరు, తాగరు. కాస్త స్మెల్ వచ్చినా ఎవరు తాగరు, ముట్టరు. మనిషి కావాల్సిందంటే ఆరోగ్యం ఉండాలంటే అది అన్ని విధాలా బాగుంటేనే వాడతారు తప్ప, ఏ కాస్త అందులో తేడా ఉంటే ఏ ఒక్కరు ముట్టరు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, చాలా ఫేస్ చేస్తున్నారు, వాటర్ ఫేస్ చేస్తున్నారు. దీనికి ఆల్టర్నేట్గా మన దాదాపు వాళ్ళకి మోటార్ పెట్టే నీళ్ళు ఇవ్వాలా, లేదు బోర్లు లేకపోతే ఇక్కడ బోర్లు పడే అవకాశం ఉంటే బోర్లు వేసి మోటార్ పెట్టి నీళ్ళిచ్చే కార్యక్రమం చేయాలని మా ముందరిని ఆదర్శించడం జరిగింది. మనకు ఆల్టర్నేటివ్ ఏదైతే రా వాటర్ తీసుకొచ్చి ఫిల్టర్ చేసే కార్యక్రమం ఉంది, దానివల్ల కూడా అనుకున్నంత తీయకుండా కనీసం గతంలో ఇచ్చిన దాంట్లో 80% ఇచ్చే అవకాశం. 3 రోజుల కింద ఒక ప్రొఫెసర్ కూడా దీని మీద రావడం జరిగింది, ఆయన మొత్తం శాంపిల్స్ పట్టుకుపోయిండు. డెఫినెట్గా నేను వాటర్ రాబోయిందంటే చాలా ప్రాబ్లమేటిక్, ఏదైనా ఎక్కడైనా కొనుక్కొని తెచ్చుకుంటే తప్ప వాటర్ అంటే చాలా ప్రాబ్లమేటిక్, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు మేము కూడా మీ ఇబ్బంది మేము పాల్పంచుకుంటున్నాం. ఆ ఇబ్బంది తొలగించడానికి 3-4 రోజుల్లో ఒక కొలిక వచ్చే కార్యక్రమం ఉంటుంది. దాదాపు 3-4 రోజుల్లో నేను అనుకుంటే వస్తానంటే 2-3 రోజుల్లో కొలిక వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఉంటుంది. ఇంకేనా అవసరం ఎమ్మెల్యే గారు ఈరోజు మన ఇంటెక్ వెళ్ళకి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ చెక్ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా మనకి గత 10 రోజుల నుంచి మనకు వచ్చి నీళ్లలోనూ రంగు మార్చి వాసన వచ్చి వస్తున్నాయనే ఉద్దేశంలో ఆయన ఈ విజిట్కి వచ్చారు. మన రంగు మారడం గల కారణాన్ని ఇంతకుముందు కూడా మనం మీ అందరికీ విశదీకరించడం జరిగింది. మన గోదావరి నీటిలో కొద్దిగా ఐరన్ శాతం పెరగడం వల్ల, అంటే పెరిగింది కానీ అది విత్ ఇన్ ది లిమిట్స్లోనే ఉంది, మరి మనకి హామ్ అయ్యేటట్టు ఏం లేదు. అది కాకపోతే ఆ పెరగడం వల్ల మనకు వచ్చి నీళ్ళు అనేది రంగు మారటం, మొన్నటి మేము మళ్ళీ క్లోరిన్ యాడ్ చేసినప్పుడు ఎర్రగా మారటం ఇలా జరుగుతుంది. అది దీన్ని మన శ్రీరాంపూర్ ఏరియా వరకు ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గత
పది రోజులుగా ఒక కమిటీ చేసి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి అన్నీ చేసిన తర్వాత ఒక సెపరేట్గా చేద్దామన్నది ఒకటి పాత వేళ్ళ వాటర్ సెపరేట్గా వాడుకుందాం కొత్త వేళ్ళ వాటర్ సెపరేట్గా వాడుకుందాము పాత వేళ్ళ వాటర్ అయితే కనుక మనకి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్లోంచి శుద్ధి చేయబడి అందరికీ కూడా కలర్లెస్గా వాటర్లెస్గా అంటే రంగు వాసన లేకుండా వస్తాయని ఉద్దేశంతో దాంట్లో చెక్ చేయడం జరిగింది ఆ విధంగా సప్లై చేయడానికి యాజమాన్యం తమ వంతు కార్యక్రమంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చేపట్టడం జరిగింది ఇదంతా కూడా ఒక 4-5 రోజుల్లో మొత్తం పనులన్నీ కంప్లీట్ అవుతాయి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సోమవారం రోజున జన్నారం దండపల్లి మండలాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై జన్నార విద్యాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసరం రాబోయే విద్యా సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల బోధన ప్రవేశపెట్టడంతో రెండు మండలాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు 4 వారాల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని మొదటి వారంలో 5 రోజులు ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తామని అన్నారు తదుపరి 3 వారాల పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయ్ కుమార్ కోర్సు డైరెక్టర్ జండు జనార్దన్ కస్తూరి శ్రీకాంత్ శ్రీనివాస్ టెక్నీషియన్ మొహమ్మద్ అజీజ్ దయాకర్ వెంకటేష్ పాల్గొన్నారు నమస్తే మనందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి అందులో భాగంగానే మన జన్నారం మండలం ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు 3 స్పెల్లలో ఆంగ్ల మాధ్యమంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది అందులో మొదటి విడతలో 46 మంది విద్యార్థులను ఉపాధ్యాయులను మనం శిక్షణ కింద చేయడం జరిగింది వారికి 5 రోజుల పాటు ఫేస్ టు ఫేస్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత 3 వారాల పాటు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చి వచ్చే సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ఎటువంటి తడబాటు లేకుండా బోధించడానికి వాళ్లకు మందమరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 ఫిర్యాదులు అందించాయి మందమరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 ఫిర్యాదులు అందాయి ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కిష్టయ్య మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించామని అన్నారు మండలంలో సమస్యలు ఉన్నవారు ప్రజావాణి కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ తహసీల్దార్ శ్రీనివాస్ రామకృష్ణపురం మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ విద్యాధికారి జాడి పోచయ్య మండల స్థాయి అధికారులు ఉన్నారు సమ్మక్క సారలమ్మను చిలకనగా మాట్లాడిన చిన్న జిఆర్ స్వామి దిష్టిబొమ్మను సీసీసీ కార్నర్ వద్ద దగ్ధం చేశారు ఈ సందర్భంగా సమ్మక్క పూజారులు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మకు ఒక చరిత్ర ఉందని ఇంతటి చరిత్ర కలిగిన తల్లులను చిన్నజీయర్ స్వామి అవమానించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు ఎవరికి తెలియని సమతామూర్తి పేరుతో చిన్నజీయర్ స్వామి వ్యాపారం చేస్తున్నారని వారు డిమాండ్ చేశారు ట్రస్టుల పేరుతో వ్యాపారం చేస్తూ వేల ఎకరాలను దోచుకుంటున్నారని విమర్శించారు స్వామీజీ ముసుగులో వ్యాపారం చేస్తున్న జీయర్ స్వామికి తగిన బుద్ధి చెప్పాలన్నారు ఆయన వెంటనే అమ్మవార్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పూజారులు రమేష్ వెంకన్న కోవ దేవయ్య కమిటీ సభ్యులు గజ్జలి రాజలింగు బాపు పాల్గొన్నారు బంగనామాలు పెట్టిన స్వామి పేరు చిన్నజీయర్ స్వామి అభయా పెట్టిన పేరా ఆయన పెట్టుకున్న పేరా సంబంధం లేదు కానీ ఆయన బతుకు ఆయన బతకాలి కానీ ఇంకోళ్ళని కించపరుస్తా అంటే బాగుంటుంది మా దేవుళ్ళని కానీ మమ్మల్ని కానీ కించపరిస్తే బాగుండదు ఆయన బహిరంగంగా మేడారం సమ్మక్క దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పాలి అక్కడ చర్చ బహిరంగంగా చర్చకల్లా రావాలి టీవీలలో వాట్సాపుల్లో అయితే క్షమాపణ చెప్పాలి ఆయన ఇళ్ళ అల్ల ఇది కాదు అది కాదు అని మాట మార్చుకుంటా మనవి దింపుకుంటా మాట్లాడతాడు ఆయన నిజంగా సామే నిజంగా భక్తిపరుడు అయితే మాకు క్షమాపణ చెప్పాలి చర్చకన్నా సిద్ధం కావాలి ఆయన కట్టాటం ఎందుకు పెట్టుకుంటాడో ఎన్ని కోట్లు సంపాదించిండో ఆయన బంగారం అవసరం లేదు ఆయనతో ఆయన మాకు వేస్ట్ కాదు ఒక ఇంటికితో సమానం కానీ మమ్మల్ని కించపరుస్తాడు కాబట్టి మేము ఖచ్చితమైన చర్య తీసుకోవాలని ఒలుగు జిల్లా సీతక్క మేడం కూడా దయచేసి ఏమని చెప్తానంటే ఇది తాడాపేడ తేలేంత వరకు ఆమె ఎంబడి ఉండి ఇది ఏదో ఒకటి కొలికి వచ్చేంత వరకు ఇది చేయాలని కోరుకుంటున్నాను సమ్మక్క సారక్క భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా సమ్మక్క సారక్కని అనేదానికి మీకు అర్హత లేదు మమ్మల దళితులు అంటే కూలీ లాట కాదు కోరగల పరిగాసం కాదు అమ్మవారు అంటే మీ తాత సుడ్డం కాదు ప్రతి ఒక్క అమ్మవారు అంటే అందరికీ అమ్మనే కాబట్టి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు అన్ని కులాల వాళ్ళు దర్శనం చేసుకుంటారు సమ్మక్క సారక్క జాతర కుంభమేళ కాబట్టి
दयचे दाँ चूसी नी कंटूर मैं नुला समस्या मम्मी एद्रकने दम नीक ले दलित अम्मवारी आराधन नीक क्षमापण चाले अम्मवारी एक्नो एक्नो आकाशन नीचे अम्मवारी दीपड़ा गामदेवत अटे अट्लाक अम्मवारी क्षमापण चाले तुंदर अति तुंदर चाले लेकिन सभाग्रीकमें मंचिर्याल जिला लक्ष्मीपेट मंडल में चेल्लंपेट देवुनि दर्शन कोसम युवकनिपै तेलतीगलु दाड़ी चेयडंतो युवकुडु अक्कडिकक्कडे मृति चेंदाडु। స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దండపల్లికి చెందిన ఒక కుటుంబం లక్ష్మీపేట మండలంలోని చెల్లంపేట అటవీ ప్రాంతంలో గల చిన్నయ్య దేవుని వద్దకు మొక్కులు చెల్లించుకోవడానికి బంధువులతో కలిసి ఆదివారం వెళ్లారు। మొక్కులు చెల్లించుకున్న తర్వాత భోజనాలు చేసే సమయంలో అక్కడి చెట్లపైన ఉన్న తేనెటీగలు ఒక్కసారి దాడి చేయడంతో కట్టవేను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు। అక్కడే ఉన్న మరికొంతమంది వ్యక్తులపై కూడా దాడి చేయడంతో వారు కూడా తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు। మృతునికి భార్య ఒక కుమార్తె కలదు। మామూలుగా ఈ చిన్నదేవుని దర్శనం పొందితే ఆటోమేటిక్ ఏలు పుట్టి పుట్టి బాగా చికమక అయింది। హాస్పిటల్ సత్యం శివదత్తుడు రామ్ జీ ఒక లంకర్ ఒక లంకర్ రావాలి గురు సీరియస్ ఉంది సీరియస్ ఉంది। మన్నమరి మండలంలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద శంకరాపల్లి పొన్నారంలో రోడ్డు పనులను జెడ్పీటీసీ వేలుపుల రవి ప్రారంభించారు। ఈ సందర్భంగా వేలుపుల రవి మాట్లాడుతూ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గ్రామ పంచాయతీలోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో శంకర్పల్లి గ్రామ సర్పంచ్ సల్లూరి సది పొన్నారం గ్రామ సర్పంచ్ సంఖ్య శ్రీ లక్ష్మి ఉప సర్పంచులు గ్రామ వార్డుల సభ్యులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। चेन्नूर शासन सभ्यु श्री बालकृष्ण गारी कृषि तो मंडल में अन्नी ग्राम पंचायत सीसी रोड निर्माण जो रोजुद शंकरपल्ले वीपी एन लक्षल तो सीसी रोड कोबरीकाय कुट जी कार्यक्रम में पुनार गौरव सरपंच गार वार्ड मेबर ग्राम पेदू अंदर पागो ఈ గ్రామాలు అన్ని గ్రామ పంచాయతీలో ఈ రోజు సీసీ రోడ్డు నిర్మించుకొని అభివృద్ధి చెందడం కోసం మన చెన్నూరు శాసన సభ్యులు కృషి చేస్తున్నారు। వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మండలమును అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ మనమరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 12 14 సంవత్సరాల విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా టీకా వేశారు। బందమని మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 12 14 సంవత్సరాల విద్యార్థులకు సోమవారం వైద్య సిబ్బంది కరోనా టీకా చేశారు। కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అందరికీ ఉచిత కరోనా నియంత్రణ టీకా వేస్తుందని సిబ్బంది తెలిపారు। ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సహకరించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో పాఠశాల వైద్య సిబ్బంది ఉన్నారు। వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎం గార్డెన్ లో పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జాన్సీ ఆ సంఘం సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కుల మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వంకై పోరాడదాం అనే నినాదంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ముద్దువీర మల్లప్ప గార్డెన్ లో పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్రస్థాయి అవగాహన తరగతులను ఈ నెల 19 20 తేదీలలో నిర్వహించామని అన్నారు। ఈ అవగాహన సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సంఘం సభ్యులు హాజరయ్యారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు। మహిళలకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు అందాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జాప్యం చేస్తుందని వెంటనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందజేయాలని వారు డిమాండ్ చేశారు। కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వలేదు। ఇవాల లక్షలాది అప్లికేషన్లు ఇవాల పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఈ లక్షలాది అప్లికేషన్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని వెంటనే మీరు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి దాని ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని మేము ఇవాల ఆందోళన కార్యక్రమానికి
ఈ సదస్సు నుంచి తీసుకొచ్చాము. ఎందుకంటే మహిళలకు అందాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా అవి లేకపోవడం వల్ల అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఆసరా పెన్షన్ లాంటివి కూడా ప్రభుత్వం ఇస్తానని ఇప్పటికి కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీటన్నిటి దృష్ట్యా సంక్షేమ పథకాలకి మూలమైనటువంటి ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డుని అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రభుత్వం డిమాండ్ చేసుకొచ్చేసాము. అట్లే మహిళలు ఎక్కువ మంది ఇవాళ పనిచేస్తున్నటువంటి రంగం బీడీ రంగము. ఆ బీడీ రంగంలో జీవన వృత్తి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ జీవన వృత్తి అనేది ఇప్పటికీ అనేక అడ్డంకి అనేక ఆంక్షలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. మీ ఇంట్లో ఎవరికి ఇది ఉండకూడదు అది ఉండకూడదు అనేటువంటి కూడా కొన్ని వచ్చినాయి. వీటన్నిటినీ బేషరతుగా బీడీ కార్మికులందరికీ కూడా మీరు జీవన వృత్తి అందించాలి అనేటువంటి డిమాండ్ని ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం చేసింది. ఇంకా రెండో విషయం, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో మీ దగ్గర కూడా కొద్దిగా నా లోపల కుమ్మము కానీ మా ఖమ్మము కొత్తగూడెము వరంగలు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో తునికాకు సమస్య అనేటువంటిది కూడా ఇది మహిళలు చేసేటువంటి రంగమే. తునికాకు కోయడం అనేటువంటిది కూడా అందుకోసమని ఇవాళ తునికాకు రేట్లు పెంచుకోవడం కోసం ఒక ఆందోళన నడుస్తూ ఉంది. ఒక 50 ఆకుల కట్టకి 3 రూపాయలు డిమాండ్ చేస్తూ ఈ సంఘం ఇవాళ సమాజంలో సగభాగం అయినటువంటి మహిళల పక్షాన అనేక పోరాటాలు చేస్తూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఎంతో నిర్బంధాలను ఎదుర్కొని ఇక్కడ దాకా విజయాలు సాధించుకుంటూ వచ్చాము. ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి హింస కావచ్చు, అట్లాగే పురుషాధిపత్యానికి గురైనటువంటి మహిళల పక్షాన ఇవాళ అసమాన వేతనాలు ఏవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం మహిళలకు కూడా కావాలని, అన్ని రంగాలలో లైంగిక వేధింపులు పని స్థలాల్లో విపరీతమైనటువంటి లైంగిక వేధింపులు ఉన్నాయి, ఈ లైంగిక వేధింపులకు కూడా వ్యతిరేకంగా మేము అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ప్రగతిశీల మహిళా సంఘం POW ఉంది. ఈ అసమానతలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసము ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీలపై జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు హింసలకు వ్యతిరేకంగా ఇంకా రాబోయేటువంటి పోరాటాల్లో ఉద్యమాల్లో ఒక ప్రధాన పాత్ర దృఢమైనటువంటి పోరాట దీక్షతో కొనసాగిస్తాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 3 రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలబాలికల జూనియర్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు గడిల శ్రీకాంత్ చేతుల మీదిగా బహుమతులను అందజేశారు. 48వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల కబడ్డీ పోటీలను వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో 3 రోజుల పాటు నిర్వహించగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 66 జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. పోటీలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,500 మంది ఆటగాళ్లకు, కోచ్లకు వికారాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు, సామాజిక సేవావేత్త డాక్టర్ టి ఆనంద్ భోజన వసతి ఏర్పాటు చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. 3 రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలలో బాలుల కబడ్డీ జట్టు నుండి రంగారెడ్డి జట్టు మొదటి స్థానం కైవసం చేసుకోగా 2వ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జట్టు విజేతగా నిలిచింది. బాలబాలికల కబడ్డీ పోటీలో జనగామ జట్టు మొదటి స్థానంలో నిలవగా 4వ జట్టు 2వ స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన జట్టులకు కబడ్డీ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గడిల శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి ఉసిరెడ్డి, వికారాబాద్ అధ్యక్షుడు రాఘవ నాయక్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అయినా మా ప్రెసిడెంట్ గారు రోజు ఫోన్ చేయాలి, మా సదానందరెడ్డి సాబ్ ప్రభాకర్ అన్నకు, అన్న ఏదో ఒకటి చెప్పు, వాళ్ళు నీ మీద నమ్మకంతోనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిర్రు కాబట్టి నువ్వు తప్పకుండా వాళ్ళకి ఏదైనా సహాయపడాలను, సహాయపడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమవుతుందని చెప్పినందుకు నేను అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నా. అదేవిధంగా రాజప్రభాకర్ అన్న నీకు ఇలాంటి కార్యక్రమం నీ ఏరియాలో చేద్దామని అనిపించిండే, కానీ ఈ అకామిడేషన్ ఇక్కడికే ఇంత కష్టమైంది, ఈ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా కష్టమైంది, కానీ అందుకని నీ దగ్గర చేయడం ఇబ్బంది అవుతుందేమో అని చేయలేదు. కానీ మనకు ఊసిరెడ్డి సార్, నువ్వు ఎంత దూరం అయినా నీ ఎంబడి ఉండేటటువంటి ఊసిరెడ్డి సార్, గడిల శ్రీకాంత్ అన్న. జగిత్యాలలో అటవీ దినోత్సవాన్ని అటవీ అధికారులు ఘనంగా నిర్వహించారు. జగిత్యాలలో అటవీ దినోత్సవాన్ని అటవీ అధికారులు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించిన సిబ్బంది స్థానిక వీరు పాక్షి గార్డెన్లో రక్తదానం చేశారు. 100 మంది వరకు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, అటవీ జిల్లా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు. అడవులను రక్షించాలని, మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను కోరారు. జర్నలిస్టులు ఐక్యంతో ఉండి హక్కులు సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యమత్యంగా ఉంటేనే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఆడపు సతీష్, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఎస్ వేణుగోపాల్, దేవునూరి రమేష్, సురేష్ చారి, పాత్రికేయులు మేకల శ్రీనివాస్, వారణాసి శ్రీనివాస్, మిలింద్ కుమార్, భీమరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాటసాల దాహార్ది తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామని జగదేవపూర్ మండల ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మాసూరి కావ్య దుర్గయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో యువకులు బాలకిషన్, బరికే అనిల్, సాయి కుమార్ అని ఆర్థిక సహకారంతో గ్రామ ప్రధాన కూడలి వద్ద సోమవారం చలివేంద్రంను కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షులు మాసూరి కావ్య దుర్గయ్య హాజరై వేసవికాలం ప్రారంభమైనందున బాటసారుల దాహార్తి తీర్చేందుకు యువకులు సొంత డబ్బులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత సామాజిక సేవ కార్యక్రమాల వైపు దృష్టి సారించి పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయిబాబా, యువకులు ప్రకాష్, బరిగే భాస్కర్, ఐలయ్య, బాలరాజ్, బండారు మల్లేశం, భూమన తదితరులు పాల్గొన్నారు. సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిరీస్ లో మళ్ళీ కలదాం. అంతవరకు సెలవు. నమస్కారం.